ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ వైఎస్ఆర్ కుటుంబంలో ఆస్తి వివాదాలు రోజు రోజుకు ముదురుతున్నాయి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చర్మిల మధ్య గ్యాప్ మరింత పెరిగింది వరుస లేఖలతో అన్న రాష్ట్ర రాజకీయాన్ని వేడెక్కించారు ఇంట్లో ఆస్తి గొడవ కాస్త రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్ హీట్ ను క్రియేట్ చేసింది ఈ తోనే జగన్ ను వైసీపీ పార్టీని టీడీపీ టార్గెట్ చేస్తూ ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది దీంతో వైసీపీ వర్సెస్ షర్మిలగా సీన్ మారింది ఆ పార్టీ నేతలు విజయసాయి రెడ్డి వైవై సుబ్బారెడ్డి పేర్ని నాని వంటి వారు షర్మిలకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్లు పెట్టి షర్మిలపై విమర్శలు చేయడం పెద్ద దుమారాన్ని రేపుతోంది ఇటు షర్మిలకు సపోర్ట్ గా విజయమ్మ లేఖ రాసి జగన్ తీరును తప్పుపట్టడం వైసీపీ పార్టీకి మింగుడు పడటం లేదు అందుకే విజయమ్మ పై కూడా వైసీపీ విమర్శలు చేస్తూ లేఖను విడుదల చేసింది తాజా పరిణామాల నేపథ్యంలో షర్మిల అదనపు భద్రతను కోరుకుంటున్నారు ఈ మేరకు చంద్రబాబుకు షర్మిల లేఖ రాశారు ఆస్తుల వ్యవహార నేపథ్యంలో తన ప్రాణాలకు ముప్పుందని వై కేటగిరీ భద్రత కల్పించాలని ఆమె కోరారు జగన్ తో ఆస్తుల పంపకాల వివాదాలు తీవ్ర స్థాయికి చేరాయి ఈ నేపథ్యంలో షర్మిలకు అదనపు భద్రత కల్పించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది ఈ మేరకు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావును కలిసి వైయస్సు షర్మిలకు భద్రతను పెంచాలంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు వినతి సమర్పించారు జగన్ సీఎం అయిన మొదట్లో అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఆమెకు ఫోర్ ప్లస్ ఫోర్ భద్రత ఉండేది తర్వాత ఆ భద్రతను టూ ప్లస్ టూ కి కుదించారు ప్రస్తుతం అదే కొనసాగుతోంది ఆమె మళ్లీ ఫోర్ ప్లస్ ఫోర్ సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు నలుగురు గన్మెన్ల భద్రతతో పాటు పది మంది సిబ్బందితో ఎస్కాట్ వాహనం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు మరి షర్మిల రిక్వెస్ట్ కు ఏపీ సర్కార్ ఎలా స్పందిస్తుందో చూడాలి జగన్ తో ఆస్తి గొడవలు తలెత్తిన నాటి నుంచి షర్మిల టీడీపీకి పరోక్షంగా దగ్గరయ్యారు ఎన్నికల సమయంలో కూడా ఆమె జగన్ పై చేసిన విమర్శలు టీడీపీ కలిసొచ్చాయి షర్మిల తన కుమారుడు వివాహ ఆహ్వానంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబును పసుపు రంగు చీరను ధరించి వెళ్లడం కూడా తీవ్ర చర్చకు దారితీసింది ఇటీవల షర్మిల రాసిన లేఖ టీడీపీ కార్యాలయం నుంచి మొదట విడుదలైంది చంద్రబాబు డైరెక్షన్ లోనే షర్మిల నడుస్తున్నారంటూ కూడా వైసీపీ విమర్శలు చేస్తోంది ఈ పరిణామాలన్నీ చూస్తే కాంగ్రెస్ విజ్ఞప్తి మేరకు ఏపీ ప్రభుత్వం అదనపు భద్రతను కల్పించే అవకాశాలు ఉన్నాయనే వార్తలైతే వస్తున్నాయి మరి సీఎం చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి Thank you.